Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును కలిసిన వెంటనే టీడీపీకి కీలక నేత గుడ్ బై. టీడీపీలో అసంతృప్తి జ్వాలలు చల్లారలేదు. టికెట్ల చిచ్చు ఆ పార్టీలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ జనసేన పార్టీలతో పొత్తు వల్ల టీడీపీలో చాలామంది సీనియర్ నాయకులకు టికెట్లు దక్కని పరిస్థితి. దీంతో టికెట్ దక్కని నేతలు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీలో వర్గపోరు కూడా తారాస్థాయికి చేరింది. నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు చాలామంది టీడీపీకి రాజీనామా చేశారు. మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని ప్రకటించారు. తాజాగా మరో కీలక నేత టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టీడీపీ కీలక నేత గుండా దంపతులు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గుండా లక్ష్మీదేవి గతంలో శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆమె భర్త గుండా అప్పల సూర్యనారాయణ సైతం మంత్రిగా పనిచేశారు. జిల్లాలో ఓ వెలుగు వెలిగిన గుండా దంపతులకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. పార్టీ కీలక నేత అచ్చెన్నాయుడుతో గుండా దంపతులకు తీవ్ర విభేదాలున్నాయి. అచ్చెన్నాయుడు జిల్లాలో తమను అణచివేస్తున్నారంటూ గుండా లక్ష్మీదేవి వర్గం ఆరోపించింది. గతంలో మీడియా ముందు బహిరంగంగానే అచ్చెన్నాయుడుపై గుండా లక్ష్మీదేవి తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు టికెట్ రాకుండా అచ్చెన్నాయుడు అడ్డుకున్నారని గుండా వర్గం ఆరోపిస్తోంది. గుండా లక్ష్మీదేవిని పక్కన పెట్టి గొండు శంకర్కు చంద్రబాబు టికెట్ కేటాయించారు. లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వకుండా గొండు శంకర్కు అచ్చెన్నాయుడు టికెట్ కేటాయించారంటూ గుండా వర్గం ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబును కలిసిన గుండా దంపతులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడితో కలిసి గుండా అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులు పలాసలో బస్ చేసిన చంద్రబాబును కలిశారు. బస్సులో తనను కలిసిన గుండా దంపతులకు ముఖం మీదే ఆయన తన అభిప్రాయాన్ని చెప్పేశారు. శ్రీకాకుళం అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదని, ప్రస్తుత అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేయాలని గుండా దంపతులకు చంద్రబాబు సూచించారు. చంద్రబాబు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గుండా దంపతులు తాము క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.